హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఈరోజు వీడియోలో ఇగ్నో ఆఫర్ చేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇగ్నో యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి ఇలా మీ అందరికీ వీడియోస్ రూపంలో అందిస్తున్నాము దీని వెనుక చాలా కష్టం ఉంది దాన్ని అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో చేస్తాము ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత హెచ్ఆర్ ఫీల్డ్లో మేనేజ్మెంట్ లెవెల్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి ఈ ప్రోగ్రాం చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ బేస్ మీద మంచి జాబ్స్ తెచ్చుకోవటం అలాగే మేనేజర్ లెవెల్కి ప్రమోషన్స్ పొందటం అంత ఈజీ కాదు సో ఈ వన్ ఇయర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయటం ద్వారా హెచ్ఆర్ ఫీల్డ్లో కెరియర్ని ప్లాన్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రోగ్రాం ప్రజెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ సహాయంతో డిజైన్ చేయబడి ఉంది ఈ కోర్స్ పాన్ ఇండియా లెవెల్లో అలాగే కొన్ని అవుట్సైడ్ ఇండియా కంట్రీస్లో కూడా ఆఫర్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ కోర్స్ కరికులంతో పాటు లేటెస్ట్ స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు కోర్స్ ఫీజు చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ ప్రోగ్రాం ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసిన జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అలాగే రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ కనుక అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఈ ప్రోగ్రాంలో అడ్మిషన్ తీసుకోవచ్చు చార్టర్డ్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ కంపెనీ సెక్రటరీషిప్ స్పెషలైజేషన్లో డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రాం తీసుకోవడానికి అర్హత పొందుతారు ఈ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ తీసుకోవటం కోసం ఎటువంటి వయసుతో సంబంధం లేదు ప్రోగ్రామ్ ని ఇంగ్లీష్ మీడియంలో ఆఫర్ చేస్తారు సెమిస్టర్ బేస్డ్ ప్యాటర్న్ లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మినిమం డ్యూరేషన్ వన్ ఇయర్ ఉంటుంది టోటల్ గా టూ సెమిస్టర్స్ ఉంటాయి మ్యాక్సిమం డ్యూరేషన్ త్రీ ఇయర్స్ ఉంటుంది జాన్వరి జులై సెషన్ లో అడ్మిషన్స్ ఉంటాయి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈ ప్రోగ్రాంలో టోటల్గా సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటిలో ఒకటి కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది మిగిలిన ఫైవ్ సబ్జెక్ట్స్ ఎలెక్టివ్స్ అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఫైవ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఈ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ సబ్జెక్ట్స్ లో నుంచి ఫైవ్ సబ్జెక్ట్స్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ సబ్జెక్ట్స్ స్క్రీన్ షాట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయని ఒకసారి చెక్ చేసుకోండి కౌన్సిలింగ్ సెషన్స్ స్టడీ సెంటర్ లో కండక్ట్ చేస్తారు ప్రింటెడ్ స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు అలాగే మెటీరియల్స్ పీడిఎఫ్ కాపీస్ కూడా వెబ్సైట్ లో గా ఉంటాయి మెటీరియల్స్ పీడిఎఫ్ కాపీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉంచాము కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాము కావలసిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ప్రోగ్రాంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి అసైన్మెంట్స్ రాసి స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జూన్ అండ్ డిసెంబర్ సెషన్లో జరిగే టర్మ్ అండ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం ద్వారా ఈ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ని పొందవచ్చు ప్రోగ్రామ్ ఫీ విషయానికి వస్తే టూ థౌజండ్ రూపీస్ పర్ సబ్జెక్ట్ ఉంటుంది అంటే సిక్స్ సబ్జెక్ట్స్కి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ కోర్స్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాం